మీకు బాగా నచ్చిన, మీకు పర్సనల్గా బాగా నచ్చిన సీన్ ఏమన్నా ఉందా? లేదు అండి, ఆ లవ్ ట్రాక్ అంతా నాకు బాగా నచ్చింది. ఆ లవ్ ట్రాక్లో ముఖ్యంగా మీకు ఆ సీన్ ఉంది కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు సీన్ ఉంది కదా, అది బాగా నచ్చింది. ఇది కావాలని అక్కడంతా రీరికార్డింగ్ ఆఫ్ చేస్తాం, చేసి కరెక్ట్గా తనకి కిస్ చేసే టైంకి స్టార్టెడ్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే చరణ్ తెలియదు, సో వి మేనేజ్ అనమాట. అంటే అంటే క్యారెక్టర్స్ ఈ రెండు ఎలా ఫీల్ అవుతారు తెలియదు నాకు, కానీ అంత ఎమోషన్ కనెక్షన్ ఉంటేనే అక్కడ ఆ సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయింది అది ఉంటేనే ఆ సీన్ పండుద్ది చాలా బాగుంది. ఇట్స్ లైక్ 45 మినిట్స్లో షూట్ చేస్తాం సీన్ని. అంటే ఇది విచిత్రమైన సంఘటన అనమాట, ఎందుకంటే 2 సీన్స్ ప్లాన్ చేసాం ఆ రోజు. సో 2 డేస్ 2 సీన్స్ ప్లాన్ చేసాం, అంతకుముందు రోజు 2 సీన్స్ ప్లాన్ చేసాం, కానీ ఒక సీన్ ఆల్రెడీ 1 డే అయిపోయింది, ఆ 2nd డే కూడా కంటిన్యూ అయిపోయింది. సో ప్రొడ్యూసర్స్ ఊరికే రవి గారు డిస్కషన్ కామెడీ చేస్తుంటారు. రవి గారు డిస్కషన్ అంటే అంటే అదిగో 2 సీన్ ప్లాన్ చేసే మీరు ఒక సీన్ అనేది డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏదో అన్నారన్నమాట. అంటే సరదాగా చూడండి మీరు అన్నారు కదా అని, అలాంటే లేదు సార్ 2వ సీన్ కూడా అయిపోద్ది ఏదో అన్నారంట వాళ్ళు. అంటే వచ్చి నేను 10 కడతాను 10 లాక్స్ ఈ సీన్ అవ్వదు అన్నారు ఆయన సరదాగా. అంటే నా డైరెక్షన్ వచ్చిన కమ్ రైటర్స్ అందరు వాళ్ళు వచ్చి అడిగారు ఇలా ఇలా అని, సార్ ఇలా రవి గారు సీన్ అవ్వదు అంటున్నారు అని. 10 కట్టారు అంటే మన సీన్ తీసే 10 లాక్స్ ఇస్తున్నారు అన్నారు. అవునా, రే మంచి ఛాన్స్ రా, ఇది అనవసరంగా టైం ఎంత అయింది అనుకున్నాం. ఆల్మోస్ట్ ఈ 3:30 అయిపోయింది ఈవినింగ్. మ్యాటర్ అంటే స్క్రిప్ట్ రెడీ కాలేదు, అంటే కంటెంట్ అంటే ఈ సీన్ ఇలా ఉండాలి అమ్మాయి వచ్చి మాట్లాడుతున్నది, కానీ స్క్రిప్ట్ రెడీ కాలేదు. అప్పుడేదో నోటుకొచ్చాడు నేనే చెప్పేశాను, వాళ్ళు ఏదో నోటుకొచ్చాడు రాసేసారు. ఇట్ హ్యాపెండ్ అనమాట. అలా గవ్వ వెళ్ళిపోయి తనకి చరణ్ గీత చెప్పేశాం. మీరు చూస్తే చరణ్కి అన్ని సింగిల్ టే అన్ని సింగిల్ షాట్సే ఉంటాయి అన్ని. సో మొత్తం అన్ని సింగిల్ షాట్స్ చాలా చాలా వరకు నేను మధ్యలో కట్టేస్తుంటాను అక్కడ. హీస్ మెమరీ ఈస్ గుడ్, వెరీ గుడ్. అంటే చెప్పేశాం ఇదేంటంటే ఈ లోపల మేము చరణ్ కూడా చెప్పేశాం, డార్లింగ్ ఇది ప్రాబ్లం అంటే అర్జెంట్ మనం గెలవాలి ఎలాగైనా అంటే. అప్పుడే 4:30 అయిపోయింది, ఇవన్నీ సరికి రెడీ అయ్యేసరికి 4:30 4:45 5 అయిపోయింది. అంటే ఈ లోపల శామ్ చెప్పాం ఇది సిచ్యువేషన్ అని చెప్పి అందరిని కమెంట్ చేసేసి ఇట్స్ లైక్ మ్యాజిక్ అనమాట. ఒక అంటే టపడమంతా రెడీ చేసేసరికి ఒక టేక్ అయిపోయింది, బాగుంది అనుకుని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం చెప్పి ఇంకోసారి మొత్తం టేక్ అయిపోయి ఇంకో టేక్ అయిపోయింది. సో నెక్స్ట్ కట్ చేసి అంటే 2 షాట్స్ ఉన్నాయి, కేవలం 2 షాట్స్ ఉంటాయి మీ అందరూ చూడండి. సో 2 షాట్స్ కింద ప్లాన్ చేశాను అనమాట. సో అయ్యేసరికి ఐ థింక్ 5:15 ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం సీన్ కంప్లీట్ అయిపోయింది. అటు ఒకటి ఉంటుంది, ఇటు ఒకటి ఉంటుంది, ఎగ్జాక్ట్లీ. సో హాఫ్ అన్ అవర్లో మొత్తం సీన్, ఆ సీన్ మొత్తం హాఫ్ అన్ అవర్లో తీస్తాను మేము. 10 లక్షలు ఇచ్చారా మరి? 10 అంతే. ఈ లోపల రవి గారు నవీన్ గారు ఫోన్ చేశారట. ఫోన్ చేశారంటే ఇలా అంటే కాదు మనం ఎంత ఇచ్చేద్దాం తీసేయండి ఇచ్చేయండి అంతే, మనం అసలు పందు గెలిచారంటే వాళ్ళని ఉత్సాహపరచాలని నవీన్ గారు అక్కడ నుంచి ఫోన్ చేసి ఆయన ఎంకరేజ్ చేశారు. అంటే మేమందరం ఒట్టిదనుకున్నాం అని రవి గారు తీసుకెళ్ళిపోయి మొత్తం మా రైటర్స్ డిపార్ట్మెంట్ తీసుకుని లైక్ మా 4 మెంబర్స్ ఉంటారు నా టీం, తోట శ్రీను అని, కాశీ, బుచ్చి, రేణా శ్రీనివాస్ అని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు తీసుకొచ్చి మన ఇది వచ్చి పెట్టారు అనమాట. బట్ వాళ్ళు ఎంత జెన్యున్ అంటే అంతే జెన్యున్గా ది రిజెక్టెడ్ ఇట్ ప్లేస్ అలా బాగా పట్టుపెట్టారు, బట్ ది రిజెక్టెడ్ ఇట్.